ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి పంచాంగానికి స్వాగతం. 30వ తారీఖు అక్టోబర్ 30/10/2019 బుధవారం సూర్యోదయ సమయం 6:17, సూర్యాస్తమయ సమయం 5:42 సాయంకాలం. కార్తీక శుద్ధ తృతీయ రాత్రి 2:04 వరకు ఉన్నది. అనురాధ నక్షత్రం రాత్రి 10:03 వరకు ఉన్నది. సౌభాగ్య యోగం మధ్యాహ్నం 12:08 వరకు ఉన్నది. సౌభాగ్య యోగానికి అధిపతి ధాత. సౌభాగ్య కర్మలు చేసేటువంటి విశేషం అంటే గృహిణి గృహస్థుడు ఇద్దరు కూడా సౌభాగ్య కర్మలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు. కార్తీక దామోదర స్వామిని అలాగే ఇక్కడ శివుణ్ణి కూడా పార్వతీ పరమేశ్వరుని అర్చించవచ్చు. లక్ష్మీనారాయణను పార్వతీ పరమేశ్వరులను అర్చించి సౌభాగ్య వృద్ధి పొందేటటువంటి విశేషమైన పర్వదినం సౌభాగ్య తృతీయ. ఇంకా తైతుల యోగం, తైతుల యోగ కరణం 2:56 వరకు ఉన్నది. తైతుల కరణానికి అధిపతి అర్యముడు. క్రయ విక్రయాలకు చాలా అనుకూలమైన సమయం ఇది. తర్వాత అనంతరం గరజకరణం వచ్చింది. గరజకరణం 2:04 రాత్రి 2:04 వరకు ఉన్నది. గరజకరణానికి అధిపతి భూదేవి. భూ వ్యవహారాలు అనుకూలంగా ఉండే సమయం. భూ వ్యవహారాలు సిద్ధి ఏ సమస్యలను కూడా భూ వ్యవహారాల్లో పరిష్కరించడానికి అనుకూలమైన సమయం ఇది. తర్వాత అమృత ఘడియలు మధ్యాహ్నం 12:10-1:41 వరకు. దుర్ముహూర్తం 11:37 వరకు. వర్జ్యం రాత్రి 3:33-5:07 వరకు, అంటే తెల్లవారుజామున. ఈ 30వ తారీఖు విశేషం ఏంటంటే త్రిలోచన గౌరీ వ్రతం చేస్తారండి. ఈరోజు కార్తీక శుద్ధ తృతీయ నాడు త్రిలోచన వ్రతం చేస్తారు. త్రిలోచన గౌరీ వ్రతం చేయడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. సౌభాగ్య వృద్ధి, సౌమంగళ్య వృద్ధి కలుగుతుంది, దీర్ఘ సౌమంగళ్యం కలుగుతుంది, స్వస్తి.